ఇవాళ వెరీ సాడ్ డే. ఈ మధ్యాహ్నం వార్త వినగానే చాలా బాధేసింది. నాకే కాదు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తెలిపారు. చాలా బాధాకరమైన విషయం. ఒక పెద్ద దిక్కు అంటే ఒక పితామహుడు లాంటి మనిషి రామానాయుడు గారు. ప్లస్ ఆయన ఎన్నో సినిమాలు తీశారు. సినిమా ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మళ్ళీ అదే సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకే లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ హెడ్ అలాట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా అండ్ ఫిల్మ్ మేకింగ్. సో వాట్ ఎవర్ యూ హస్ డన్, వాట్ ఎవర్ యూ ఎర్న్, పుట్ బ్యాక్ దట్ మనీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. బహుశా నాకు తెలుగు నాకు తెలిసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మైట్ బి ద ఓన్లీ మ్యాన్ రవి ప్రసాద్ గారి తర్వాత. ఇది ఓన్లీ మ్యాన్ డైరెక్ట్లీ వాట్ ఎవర్ ఏ డబ్బులు ఎంత డబ్బులు సంపాదించిన కూడా ఆయన వేరే ఇండస్ట్రీస్ ఏం లేవు. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా స్టూడియో కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, థియేటర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, కెమెరాస్ కానీ, అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆయనకు తోడుగా ఉండటం, హీరోలు అవ్వడం, ఎవ్రీథింగ్, ద హోల్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ అంతా కనెక్టెడ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ వాళ్ళ రోజున మన మధ్యలో లేనందుకు ఐ ఫీల్ వెరీ సాడ్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అయినా కూడా నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి ఆయన